అలాంటావా? అరకిలో మటన్ ఇంటికి పంపించారు. అలాగే రండి, గుంటూరు మటన్ అండి, సూపర్గా ఉంటుంది. మటన్ గిట్ట ఏం అక్కర్లేదు, ఈరోజు మీ ఇద్దరు కాయగూరలే. ఇదిగో మిలిటరీ శరత్ ఇల్లు ఎక్కడో చెప్తావా? ఎవరు? మిలిటరీ శరత్. మిలిటరీ శరతా? ఏమండి, మీరేనా మిలిటరీ సరత్తు? ఎవరు చెప్పింది? మాంసం కుట్టతను చేయి చూపించాడు, ఆ ప్లేస్లో మీరున్నారు, అందుకే మిమ్మల్ని అడిగాం. ఆహా, రండి నా వెనకాల. నువ్వు ఇక్కడే ఉండమ్మా. అయ్యో, పరిగెత్తులేంటి? ఇతనేనా? ఇతనేనండి. ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా సమాధానం చెప్పకుండా పోతూనే ఉన్నారు. ఈ పుణ్యాత్ముడే చెయ్యెత్తి మిమ్మల్ని చూపించాడు. చెయ్యెత్తి? అవును. కుడి చెయ్యెత్తి చూపించాడా? ఏమయ్యా, ఈ ఊళ్ళో ఎవరు నన్ను చెయ్యెత్తి చూపించారు, కానీ నువ్వు మాత్రం చూపించావంట? వాళ్ళు బయటూరోళ్ళన్నా. బయటూరోళ్ళైతే చూపించేస్తావా? బతిమిలాడారన్నా. అలాగా భయపడిపోయావా? కట్ చేయంలే, ఊరికే పెట్టి చూసా. నేనంటే ఏంటో చూసావుగా, వచ్చిన పని చెప్పు. మీరు ఇట్రండి నాన్న, నేను చెప్తాను. మా ఊర్లో ఒక మొరటి మనిషి ఉన్నాడు, వాడి పొగర్ని మీరే అణచాలి. మీదే ఊరు? ఆలమూరు. ఆలమూరా? సాధారణంగా బయట ఊరంటే నేనే వెళతాను, కానీ నువ్వు చెప్తున్న ఊర్లో మా కుర్రాళ్లే ఉన్నారు, వాళ్లకే అప్పచెప్పుతాను. వాళ్ళకి పనిచ్చినట్టు ఉంటుంది కదా, వాళ్ళ వల్ల కాకుంటే నేనే ఎంటర్ అవుతాను. డబ్బు? డబ్బు పని ముగించిన తర్వాత నేనే బిల్లు పంపిస్తా, అప్పుడు ఇవ్వు డబ్బు. సరే. చూడండి, మా వాళ్ళని ఢీకొన్నంత మొరటోడా వాడు. అవునండి. పేరేమన్నారు? పవన్. పవన్. మాంత్రికుడు ఉన్నాడంటే ఆయన చేతబడి చేస్తే కాలు చేయి పడిపోతుందంట, ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఎన్ని లక్షలు ఖర్చయినా సరే, ఎంత కష్టపడ్డా సరే, ఆ మాంత్రికుడు నొప్పించి చేతబడి చేయించి వాడి కాళ్ళ చేతులు పడిపోయేటట్టు చేయాలి. అయితే ఇప్పుడే వెళ్దామే. అయితే వెళ్దాం రండి. జాగ్రత్త. ఏంట్రా? ఏమీ లేదన్నా.
నువ్వు మీ అమ్మ మల్లిక వాళ్ల నాన్నని తిట్టారట కదా, అందుకని వాళ్ళ అమ్మాయి ఎవరో మంత్రగాడికి చెప్పి నీ కాళ్ళు చేతులు ఇరుగుపోవాలని శాతపడి చేస్తుందట. అంతకంటే పవర్ఫుల్ మంత్రగాడు మన ఊరి భజన మఠంలో కూర్చున్నాడు. భజన మఠమా? నా సెటప్ సరే, కానీ నాకు చేతులు కాళ్ళు పడిపోవాలని వాళ్ళు ప్లాన్ వేశారని నీకెలా తెలుసు? ఏం లేదన్నా, మల్లికతో పాటు వస్తుందే. ఎవరో పొట్టిదేనా? ఆ అమ్మాయికి నాకు చిన్న కనెక్షన్ అన్నా. ఓహో, నువ్వు అలా వచ్చావా? వాళ్ళు రేపు ఖచ్చితంగా భజన మఠానికి వస్తారు, నువ్వే వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా. మన ఇద్దరం కలిసి నాటకం ఆడదాం. ఓహో, దెబ్బకి దెబ్బ. రై, స్వామీజీ వేషానికి కావాల్సిన వస్తువులన్నీ నువ్వు రెడీ చేయి. అవి రెడీగా ఉన్నాయనా? ఓం స్వాహ, ఓం స్వాహ, కాళీమాత. ఏంటినా, ఏం చేస్తున్నాడు? వెనక్కి వెళ్ళి నించోండి, వెనక్కి. కొంచెం వెనక్కి పదండి. ఆడపిల్లలందరూ భజన మఠానికి వెతుక్కుంటూ వచ్చారే. ఈ ఊర్లో పవన్ అనే ఒకడున్నాడు, వాడికి బాగా పొగ ఎక్కువ. ఈ స్కూల్కి మాత్రమే వాడు మాస్టర్ గా ఉంటాడు అనుకుంటే ఊరికే మాస్టర్ అవుతున్నాడు. మీరు ఏదైనా మంత్రం వేసి ఒక కాలు ఒక చెయ్యి పడిపోయేటట్టు ఇదిగో ఇలా నడిచేటట్టు. వెనక్కి వెళ్ళి నించో. ఇలా చూడు బాల, ఆ పవన్ కి కాళ్ళు చేతులు పడిపోవాలా? అయితే అందరూ ఓణీలు తీసేయండి. నేనెందుకు తీయమన్నానంటే, మీరిక్కడ ఓణీలు తీస్తున్న కొద్దీ అక్కడ పవన్కి కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి. ఒకవేళ నా మీద మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడు నా మంత్రశక్తి ఏమేం చేస్తుందో ఒక్కసారి చూడండి. అయ్యయ్యో, ఇంకా మీ ఒంటి మీద ఒక నూలుపో కూడా లేకుండా అయిపోవాలా? అలెక్ట్ నిరంజన్, ఇలా చూడండి, ఒక్కరు విప్పితే చాలదు, నా భజన మఠానికి వచ్చిన వాళ్ళందరూ విప్పేయాలి. లేదనుకో, మళ్ళీ నా మంత్రశక్తి తన పని చూపిస్తుంది. దగ్గరికి రా. తీసుకోండి స్వామీజీ. ఇవ్వు. నా భజన మఠానికి వచ్చిన వాళ్ళందరూ గెలిచి తీరుతారు. శిష్య, మాయమైపోయింది. మీ చేతులు ఓణీలేంటి? ఏమే, పవన్ కి కాళ్ళు చేతులు పడిపోవాలను? పవన్ పొగరుబోతా? ఏమే, మంత్రశక్తి అనగానే అన్ని విప్పేస్తారా ఏంటి? మరెందుకే చేతులు అడ్డంగా పెట్టుకుంటారు? ఇప్పుడు చూడు. ఏయ్, ఆగండి, ఎక్కడికే పారిపోతారు? ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగండి.